హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుంటూరు జిల్లాలోని చీరాల బాపట్ల వద్ద తీరాన్ని దాటనున్నటువంటి మిషంగు తుఫాను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 48 గంటల పాటు రెడ్ అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి, వర్షాలు తక్కువగా నమోదయ్యే జిల్లాలేంటి, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చెప్పకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 24 గంటల పాటు మిషంగు తుఫాను ప్రభావంతో కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమలో ఈ తుఫాను ప్రభావం అత్యధికంగా ఉంటుంది. తిరుపతి, కడప, అదేవిధంగా అనంతపురం జిల్లాల్లో 18 నుంచి 20 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, దీంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ ఈదురుగాలు 100 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం చిరుజల్లులు మాత్రమే నమోదవుతాయి. తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ తుఫాను ప్రభావం అత్యధికంగా ఉంటుంది. మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. కోస్తా తీర ప్రాంతాల వెంబడి 100 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలితో కూడినటువంటి కుండపోత వర్షాలు నమోదవుతాయి. థ్యాంక్ యూ.